గవర్నమెంట్ కి సంబంధించినంత వరకు, మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు లావాదేవీలు కావచ్చు. ఎందుకంటే సినిమా వాళ్ళందరూ మంచు కడిగిన ముచ్చను అని అనుకోవటం మాత్రం తప్పు. ఎందుకంటే నేను టైమ్ అండ్ అగైన్ హావ్ బీన్ టెలింగ్ ఇట్, దావూద్ ఇబ్రహీం కంటే భయంకరమైన మాఫియా తెలుగు సినిమా ఇండస్ట్రీ. అది అన్ని రికార్డులు మన చిత్రపురి కాలనీలో కూడా ఈ గవర్నమెంట్ వేసిన దాంట్లో వందల కోట్లు ఉన్నాయి. వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాయి. 2 ఏళ్ల క్రితం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఈ రోజు కూడా చార్జ్షీట్ కాలేదు. అది కేవలం ఇన్ఫ్లుయెన్స్ కాక ఏమీ లేదు. అంతెందుకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈడీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చైల్డ్ ప్రాస్టిట్యూషన్, ఆయుధాల సరఫరా అండ్ డ్రగ్స్, ఈ మూడు సొసైటీని తిరేస్తున్న వ్యవహారాలు. ఇప్పుడు సినిమా వాళ్ళకి సంబంధించినంత వరకు బాధ్యతలు ఉండవా? ఈ 12 మందికి ఎందుకు నోటీస్ ఇచ్చారు? మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు సినిమా వాళ్ళని పట్టుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకోవచ్చు, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే ఊరికి ఫాల్స్ గా వేయొచ్చుగా. ఈ 12 మందిని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఇప్పుడు నిప్పులేందే పొగరాదన్నట్టుగా ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ గానీ సస్పిషన్ గానీ లేకపోతే నోటీసులు ఎందుకు జారీ చేస్తారు? వాళ్ళ ఆ వ్యవస్థలు గానీ ఆ డిపార్ట్మెంట్లు గానీ ఊరికి వాళ్ళకి పబ్లిసిటీ తప్ప ఇన్వెస్టిగేషన్, తర్వాత సొసైటీలో ఉన్న ఈవిల్స్ మీద అది దృష్టి ఉండదా? వ్యవస్థని ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రతి వాళ్ళు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఇటు స్టేట్ అయితే స్టేట్ గవర్నమెంట్ మీద, సెంట్రల్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ మీద మన్నెత్తి పోస్తున్నారు తప్ప అసలు పొలిటికల్ పార్టీస్ వ్యవస్థల్ని కంట్రోల్ చేయటం అంటేనే తప్పు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తున్నారంటే అసలు ఆ వ్యవస్థలకి మనం వాల్యూ ఇవ్వలంటే అందరూ పొలిటికల్ దాంట్లో పాన్ లాగా ఉన్నట్టు. ఇప్పుడు అంతేందుకు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇంత గొడవ అవుతుంది కదా? ఈ ఎలక్షన్స్ వ్యవహారం అనుకున్నారు కదా, 4 ఏళ్ల క్రితం అయిందని. ఇప్పుడు ఎందుకు వీళ్ళందుకు ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు యునానిమస్ గా మా వాళ్ళ మీద ఎందుకు నోటీస్ ఇచ్చారు? కేవలం పబ్లిసిటీ కోసం అని ఎందుకు అది రియాక్ట్ కాదు? ఎవరు ఎందుకు మాట్లాడరు? ఎవరైనా ఒక్కడు మాట్లాడగలిగే పరిస్థితుల్లో ఉన్నారా? ఈడీ నోటీసులు ఆయన ఇప్పుడు చిట్టి అన్నట్టుగా రాణా గారికి ఎందుకు ఇచ్చారంటే ఛాలెంజ్ చేయొచ్చు. ఆ నోటీసు ఇల్లీగల్ గా అగెనిస్ట్ లా ఇచ్చారు కనుక ఆ నోటీస్ ని రద్దు చేయండి, నేను ఎంక్వైరీకి రాను అని చెప్పేసి హైకోర్టు వెళ్ళొచ్చు. వీళ్ళకి తెలియకనా